గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త రిటైర్ ప్రభుత్వ అధికారి ఎన్నో వేల మందికి ఆంగ్ల విద్య నేర్పిస్తూ వాళ్ళ యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుకు బాసటగా నిలిచిన అరవింద్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. అరవింద్ స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే జిల్లాలోనే కాదు యావత్ రాష్ట్రంలో ఎంతో చక్కటి పేరు సంపాదించుకున్న అరవింద్ గారు ఎంతో మంది ప్రైవేట్ ఉద్యోగులకు అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు వారి దగ్గర ఆంగ్లం మాధ్యమం నేర్చుకున్న తర్వాత ఎంతో ఉత్తీర్ణత సాధించడం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి అరవింద్ గారితో మన గెస్ట్ అవర్ కార్యక్రమం కొనసాగుతుంది. నమస్కారం సార్. నమస్కారం అండి. అరవింద్ గారు, మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీ యొక్క సేవలు అందించిన తర్వాత ఈ ఆంగ్ల విద్య పెట్టాలి, పది మందికి ఆంగ్లం నేర్పించాలి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెట్టాలన్న కాన్సెప్ట్ మీకు ఎందుకు వచ్చింది సార్? నా జీవితంలో పెద్ద అంతుపట్టని చిక్కుబడండి. అసలు నా జీవితంలో నేను ఇంగ్లీష్ చెప్తాను అనేది ఏనాడు అసలు ఊహించని పరిణామం. నేను ఒక అంతర్జాతీయ స్థాయి కామెంటేటర్ అవ్వాల్సిన వాడినండి. మొట్టమొదటిసారిగా నేను కాలేజ్ చదివే రోజుల్లో క్రికెట్ టెన్నిస్ కామెంటరీ చెప్పేవాడినండి. అంతర్జాతీయ స్థాయి కామెంటేటర్ అవ్వాల్సిన నేను పరిస్థితుల ప్రభావం వల్ల అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నా కామెంటరీ విని ఆస్ట్రేలియా దేశం కామెంటేటర్స్ కాలిన్ మెక్డొనాల్డ్, బాబీ సింప్సన్, యాలన్ మెకరీల్ లాంటి వాళ్ళు కూడా అద్భుతాలను ప్రశంసించారు. కానీ నేను కామెంటేటర్ కాలేకపోయినాను. కార్పొరేషన్ బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు నేను జనరల్ మేనేజర్ అవ్వాలని కలలు కలిగేవాడిని. అది కూడా అదృష్టమో దురదృష్టమో కానీ ఏ రకంగా అవడం జరగలేకపోయింది. అటువంటి నేను అసలు కాకినాడ రావడమే యాదృచ్ఛికం. మేము మా విజయవాడలో స్థిరపడ్డాం. బొంబాయిలో 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నేను విజయవాడకు రిక్వెస్ట్ పెట్టినప్పుడు వాళ్ళు నా రిక్వెస్ట్ని పరిగణించలేదు, విజయవాడకి వేయలేదు. 1923లో జూన్ 27న కాకినాడ ప్రప్రథమంగా చేరాను నేను. ఈ కాకినాడకు వచ్చిన తర్వాత కాకినాడ పరిస్థితి చూసిన తర్వాత ఒక పల్లెటూరు అనిపించింది. ముంబైలో పనిచేసిన నేను ఈ కాకినాడలో సర్దుబాటు చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. వచ్చిన 15 రోజుల్లోనే ఒక 30 దరఖాస్తులు పెట్టాను ఇక్కడి నుంచి నన్ను విజయవాడ బదిలీ చేయండి అని. కానీ అప్పుడు విజయవాడలో ఖాళీ లేకపోవడం చేత నా అభ్యర్థనని తిరస్కరించడం జరిగింది. ఇలా అతి కష్టమైన కాలం గడుపుతున్న నాకు ఒక రోజున ఒక తమాషా సంఘటన చోటు చేసుకుంది. నేను అదుగుంటున్న కమ్యూనిటీ వారి వీధిలో అదుగుంటున్నప్పుడు ఆ ఇంట్లో ఒక అమ్మాయి నాకు ఒక శుభలేఖ అందజేసింది. శుభలేఖ అందజేసి ఆ శుభలేఖలో ఆ అమ్మాయి పేరు డి రాధాలక్ష్మి. డి రాధాలక్ష్మి అని శుభలేఖ అందజేసిన ఆవిడ 10th అని పెట్టుకుంది. జనరల్గా ఎవరు శుభలేఖల్లో ఉన్న క్వాలిఫికేషను డిగ్రీ అనో పీజీ అనో పెట్టుకుంటారు, 10th అని ఏంటని అడిగాను. నా జీవితంలో నేను బతుకున్నంతకాలం ఇంగ్లీష్ అనేది ఎప్పుడూ పాస్ అవ్వలేను, సో అది నాకు తీరని కోరిక, అందుచేత నేను 10th పెట్టుకున్నానంది. ఈ ఇంగ్లీష్ నాకు అంత కష్టమా అన్న. ప్రతి మార్చి సెప్టెంబర్కి వెళ్ళటం, డింకీలు కొట్టమే ఇదే నా పని. నేను ఇంగ్లీష్ ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవ్వలేను అంది. నేనేమన్నానంటే 1-2 నెలల్లో నీకు పాస్ అయ్యేట్ చేస్తాను అన్నాను. అందుకు ఆవిడ ఆశ్చర్యంగా నా వంక చూసి ఒక మాట అంది, ఎప్పటికీ మర్చిపోలేనమాట, మీరు నన్ను పాస్ చేయగలిగితే మీకు ఏం కావాలంటే అది ఇస్తానని అంది. ఆ మాట నన్ను అబ్బురపరిచింది. వెంటనే సరే పెళ్ళవని, పెళ్ళైన తర్వాత నీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రా, నేను బ్యాంక్ వెళ్తాను, బ్యాంకులో నా పని 10:00 నుంచి 5 వరకు, మిగతా టైం అంతా ఖాళీ, ఎప్పుడైనా చెప్తానని అన్నాను. ఆవిడ సాయంకాలం ఆ తర్వాత వచ్చి కూర్చునేది 1 గంట సేపు. 1-2 నెలల్లో ఆవిడ ఇంగ్లీష్ అత్యున్నత మార్కులతో పాస్ అవ్వడమే కాకుండా త్వరలో ఆవిడ డిగ్రీ కట్టింది, పీజీ కట్టింది, ప్రస్తుతం ఆవిడ ఏలూరులో ఉద్యోగం చేస్తున్నది. ఈ చూసి ఆ మేడపైన ఉండే ఇద్దరు కుర్రవాళ్ళు, వాళ్ళు కత్తిపూడి గ్రామానికి చెందిన వాళ్ళండి, అంకుల్ మా కూడా చెప్పండి అని అడిగారు. వాడు కూడా చాలా పూర్ ఇంగ్లీష్లో. అసలు నా జీవితం నేను చదువుకునే రోజుల్లో కూడా ట్యూషన్ చెప్పుకొని బతికేవాడిని. నా ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో, డిగ్రీ చదివే రోజుల్లో నాకు యాక్చువల్గా అకౌంట్స్ కానీ, కాస్టింగ్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ బాగా ఇష్టం. అవి వాటిల్లో బాగా ప్రావీణ్యం ఉండే. కానీ తమాషగా ఇంగ్లీష్ ఈ రాధాలక్ష్మి గారి
పూర్వకంగా రావటం, తర్వాత ఇద్దరు కుర్రాళ్ళు కూడా బాగా నేర్చుకోవడం జరిగింది. ఇది నెమ్మదిగా వ్యాపించింది. వ్యాపించి నా మేము కూడా చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం అండి. కష్ట నష్టాలతో చాలా వైప్రయాసాలతో చదువుకున్నాం. మా నాన్నగారు కూడా హెడ్ మాస్టర్ గారు, మా చాలా గమ్మడంత సంసారం. మొత్తం అది 12 మంది అండి, 12 మంది. ఇప్పుడు ప్రస్తుతానికి 9 మంది మిగిలాం, 3 చనిపోయినారు. సో అతి కష్టమే చదువుకుంటూ వచ్చిన వాళ్ళం. ఆయన మమ్మల్ని డిగ్రీ వరకు చదివించారు. సో ఆ కష్టం మీద నాకు ఈ పేదరికం కష్టాలు బాగా తెలుసు. ముఖ్యంగా విద్య అంటే బాగా ఇష్టం, ఎక్కువ చదువుకోలేకపోయాను. ఆ దీంతో నెమ్మది నెమ్మదిగా ఉదయం 4 గంటల నుంచే అందరికి ఉచితంగా ఆంగ్ల బోధన చేయడం జరిగింది. మీరు నమ్మండి, నమ్మపోండి, ఒక బ్యాచ్కి 350 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. మీరు ఇంత ఒక పాప వచ్చి ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చే ఒక మ్యారేజ్ కార్డు ఇచ్చినప్పుడు మీరు అమ్మాయిలో ఉన్న ప్రాబ్లం గ్రహించారు. గ్రహించి మీరు అమ్మాయికి చక్కటి ఇంగ్లీష్ అందజేశారు. అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటుంది. అసలు ఇంగ్లీష్ అనగానే చాలామందికి భయం ఉంటుంది సార్. ఇంగ్లీష్ అనగానే అమ్మో ఇంగ్లీష్ అని చాలా భయంకరంగా ఉంటుంది, 10 మందిలో ఒకవేళ తప్పు మాట్లాడితే మనం చూసి హేళన చేస్తారేమో అని ఈరోజు చాలామంది విద్యార్థులు కానివ్వండి, ప్రేక్షకులు కానివ్వండి చాలామంది ఉన్నారు. అటువంటి ప్రేక్షకులకు ఇంగ్లీష్ మీద మీరు ఏ రకమైన ధైర్యాన్ని వాళ్ళకి ఇస్తున్నారు సార్? ఒకటండి, సాగర్ గారు మీ నమ్మండి నమ్మపోండి, నేను నా చోషం గురించి చరిత్ర రాయాలంటే ఒక 10,000 పేజీలు బుక్ అవుతుందో ఎన్ని పేజీలు అవుతుందో కూడా తెలియను. మా దగ్గర అంటే ఇది నేనేదో గొప్పల కోసం డామకాల కోసం చెప్పుకున్న మాట కాదండి. ఓనమా రాని వాళ్ళు, ఏబిసిడి రాని వాళ్ళు నేను సవాల్గా చెప్తున్నానండి. ఇదేదో మళ్ళీ చెప్తున్నాను అశయంతో అహంతో గర్వంతో చెప్పే మాట కాదు. మా చోషంలో బ్లాక్ బోర్డ్ ఏమి ఉండదు, అందరు ఆయన మీద కూర్చోవాల్సిందే. ఇందులో కులాలు మతాలు భేదాభిప్రాయాలు ఉండవు. ఎంత వాడైనా వచ్చి నేల మీద కూర్చొని నేర్చుకోవాల్సిందే. ఎవరికైనా నేను ఖచ్చితంగా పాటించాల్సిందని చెప్పేది సమయస్ఫూర్తి అండి. సమయకాలం 5:30 మ్యాచ్ మొదలైందనుకోండి, 5:30 వచ్చి తీరాలి. 5:30 రాలేదనుకో లోపలికి రానివ్వను, ఎంత వాడినా సరే. సో వచ్చిన వాడికి వాడి మనసుకు వాడి మైండ్కు బోధన చేయడమే నా ఉద్దేశం. వినగా 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 నా అభిప్రాయాలు ఎవరికైనా స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా కొంతకాలానికి ఇది మనసుకు సోకి ఎటువంటి వాడికైనా అక్షరాలు పలికే ధీరత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆత్మబలాన్ని నేను చేకూర్చగలని ఆత్మవిశ్వాసంతో మీకు చెప్తున్నాను సార్. సార్ ఇప్పుడు ఈ ఆంగ్ల విద్య ఇంగ్లీష్ కమ్యూనికేషన్ చేయాలంటే ఇప్పుడు ఏ ఎంఎన్సీ కంపెనీ కానివ్వండి లేకపోతే ఇతర చోట్లకి వెళ్తే ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన పిల్లలకు కూడా ఇంగ్లీష్ విద్య, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్ స్టార్ట్ చేసింది. అసలు చెప్పండి సార్, ప్రజలకు ఏంటంటే ఇంగ్లీష్ అనగానే భయం కదా, అసలు ఇంగ్లీష్ ఏ రకంగా నేర్చుకుంటే వాళ్ళకి ఈజీగా వస్తుంది, ఏ రకంగా వాళ్ళు సాధన చేస్తే వాళ్ళకి ఈజీగా వస్తుంది అంటే ఏం చెప్తారు? శేఖర్ గారు, మీరు సాధన చేయక్కర్లేదండి. ఒక మనిషిని నా దగ్గర పంపించండి, ఖచ్చితంగా మాత్రం పంపించండి, క్రమశిక్షణతో పంపించండి. అన్ని పరిస్థితులను, ఏ పరిస్థితులనైనా ఎదుర్కొని, సపోజ్ నా జీవితంలో 35 ఏళ్ళకే చెప్తున్నాను, ఈ 35 ఏళ్ల కాలంలో నాకు ఎన్నో రోగాలు వచ్చినాయి. టైఫాయిడ్ వచ్చింది, జాండీస్ వచ్చింది, మలేరియా వచ్చింది, ఎన్నో సందర్భాలు, జ్వరాలు, వాంతులు, విరోచనాలు. మా అమ్మగారు చచ్చిపోయినారు, మా నాన్నగారు చచ్చిపోయినారు, మా అక్కయ్య చచ్చిపోయినారు, మా అన్నయ్య చచ్చిపోయినారు. మా ఇంట్లో ఎన్నో, మా ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళు జరిగినాయి. మా ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళే కాకుండా వేరే ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను నేను. ఏ పెళ్ళిళ్ళు, ఏ కార్యక్రమాలు, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నేను ఒక ఆశయం అంకిత భావంతో బతుకుతున్నానండి. ఏంటి ఆశయం అంకిత భావం అంటే, ఎవరికైనా ఆంగ్ల భాష నేర్పాలి. మీరు చెప్పినట్టుగా ఆంగ్లం అంటే ప్రజలకు ఒక మానసిక ఒక బెరద, ఒక భయం, అంతర్గతంగా ఒక భయం ఉంది. ఆ భయం పోగొట్టడమే నా ఉద్దేశం. భగవంతుడి దయ వలన నేను కొంతవరకు పోగొట్టగలిగానండి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, నా వయసు ఇప్పుడు 64 ఏళ్ళండి. ఇప్పుడు కూడా మీరు నన్ను నమ్ముకొని మీరు మాత్రం క్రమశిక్షణగా, క్రమశిక్షణతో ఓ మనిషిని పంపించండి. ఏం రాన రాక్షాల రాక్కల. అసలు నా దగ్గర స్టోరీస్ కనుక చెప్తే వింత వింతగా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం బ్యాచ్లో కూడా అతను డిగ్రీ పూర్తి చేశాడు, తెలుగు సరిగ్గా రాయలేడు, ఇంగ్లీష్ అక్షరాలు రావు, ఆయన ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. ఆయన్ని నేను ఒక 6 నెలల్లో సంపూర్ణంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితికి నేను తాగలనండి. దీనికి కారణం 2 కృషి, 2 చేతులు సరిగ్గా కలిస్తే షేక్ హ్యాండ్ అవుతుంది.
రెండు మనస్తత్వాలు సరిగా కలిస్తే అది ఒక అండర్స్టాండింగ్, ఒక సాంగత్యం ఏర్పడుతుంది ఇద్దరి మధ్య. అదేవిధంగా వచ్చి నేర్చుకునే విద్యార్థికి నాకు మధ్య సమన్వయకం ఉంటే నేను ఎవరికైనా ఎవరికైనా ఆంగ్లం నేర్పగలనని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను, వాగ్దానం చేస్తున్నాను. మేము అడిగింది ఏంటంటే, ఇందులో స్పష్టంగా మేము అడిగింది ఏంటంటే సార్, మీ నుంచి ఇంగ్లీష్ మీడియం అనగానే భయపడతారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీరు ఫ్యూచర్ టెన్సు, పాస్ట్ టెన్సు ఇవేదో యూజ్ చేసి ఇంగ్లీష్ చెప్తుంటారు. మేము చదువుకున్న రోజుల్లో మాకు మా ఉపాధ్యాయులు మాకు ఏం చెప్పారంటే, మీరు మాట్లాడగా మాట్లాడగా వస్తుంది, మీరు ముందు మాట్లాడడం స్టార్ట్ చేయండి అని ఆ రకంగా మాకు గైడ్ చేయడం జరిగింది. సో మీ పిల్లలకి మీరు ఏ రకంగా గైడ్ చేస్తారు? అసలు ఇంగ్లీష్ మీద మీ పిల్లలకి మీ దగ్గర జాయిన్ అయితే మీరు ఏ రకంగా వాళ్ళ నుంచి భయాన్ని తొలగిస్తారు? సార్, ఒక్కటి సార్, వాళ్ళకి వాళ్ళకి మాట్లాడగా మాట్లాడగా రావటం అనేది అసాధ్యం అండి. నేను చెప్తానండి, నీ చెప్పిన దాన్ని ఒకటి రెండు సార్లు మూడు సార్లు చెప్తానండి. చెప్పగా 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 ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీదే ఊరు అనే రాధగారిని అడగాలండి ఇక్కడ. ఫ్రమ్ విచ్ ప్లేస్ యూ హెయిల్ అని నేను చెప్తానండి. ఒక మాట రాధగారికి చాలా కష్టంగా ఉంటుంది, పోనీ ఎవరికో సమయక్స్కి. ఫ్రమ్ విచ్ ప్లేస్ యూ హెయిల్, నేను చెప్పిన ఎక్సర్సైజ్ని రిపీటెడ్గా చెప్తూ ఉంటానండి, వాళ్ళు మర్చిపోకుండా ఉండేందుకు. వినగా 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 వాళ్ళు మనసు లగ్నం చేయడం జరుగుతుందండి. ఎప్పుడైతే మనసు లగ్నం చేసి విన్నారో అది చిరస్థాయిగా ఈ మెదడులో నాటుకుపోతుందండి. సో ఫస్ట్ భయం పోవడానికి ఫస్ట్ మన బీజాక్షరం ఎక్కడంటే వాళ్ళ మనసుకు హత్తుకునే తగ్గ బోధించడంలోనే ఉంది. అది నేను చేయగలుగుతున్నాను అన్న సంతృప్తి నాకుందండి. సార్, ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మాట్లాడడానికి గ్రామర్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడ హ్యావ్ పెట్టాలి, ఎక్కడ షుడ్ పెట్టాలి, ఎక్కడ నాట్ పెట్టకూడదు, ఇవన్నీ కొన్ని సర్కమ్స్టెన్స్ మీ క్యాలిక్యులేషన్స్ మీకు ఉంటాయి. సో అవి యూజ్ చేస్తేనే ఇంగ్లీష్ యొక్క అందం అర్థం బయటపడుతుంది. సో ఈ రోజులో చాలామంది ఏంటంటే, ఈవెన్ దో ఇంగ్లీష్ మీడియం చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళకి వచ్చిరని ఇంగ్లీష్ మాట్లాడడం, నలుగురిలో అబాస్పాలు అవ్వడం ఇలాగ జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. కొన్ని కంపెనీస్లో ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఉద్యోగాలు కూడా లేని పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అటువంటి విద్యార్థులకు మీరు ఏ రకంగా సందేశిస్తారు? సార్, ఒకటే సార్, నేర్చుకోవటం అనేది ఓన్లీ వినటం ద్వారా సాధ్యం నా అభిప్రాయం అండి. సాగర్ గారు, వినటం ద్వారా సాధ్యం అంటే మీరు చెప్పిన విధంగా గ్రామర్ అనేది పాయింట్ ఉంది. గ్రామర్, ఈ గ్రామర్ అనేది ఖచ్చితంగా నా బోధన ద్వారా అతను వినటం ద్వారా మాత్రమే సాధ్యం సార్. బుక్కు చదవటం ద్వారా, పేపర్లు చదవటం ద్వారా అనేది సాధ్యపడదు సార్. అది ఎందుకంటే మన పేపర్ లాంగ్వేజ్, బుక్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా వ్యాకరణపూర్వకంగా సరిగా ఉండవండి, ఏమాత్రం సరిగా ఉండవు. అందుచేత ఏంటంటే వినటం అనేది మాత్రం తప్పనిసరి అవసరం అండి. ఇది ప్రాక్టికల్గా నేను చేసి చూపించగలను. పేపర్ చదవటం ద్వారా, వార్తలు చదవటం ద్వారా, లేకపోతే బుక్స్ చదవటం ద్వారా మాత్రం సాధ్యపడదు శేఖర్ గారు. సార్, మరి ఈ సాధ్యం కానప్పుడు అరవింద్ స్పోకెన్ ఇంగ్లీష్లో కనుక ఎవరైనా విద్యార్థులు జాయిన్ అయితే ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలన్న ఆకాంక్షతో ఒక పట్టుదలతో మీ దగ్గరకు వస్తే వాళ్ళని మీరు ఎన్ని నెలల్లో, అంటే ఒక 3 మంత్స్లోనే, ఒక 19 డేస్లోనా, లేకపోతే ఇంకా ఎంత టైంలో మీరు వాళ్ళని ప్యూర్గా చేసి బయట పంపగలరు? నేను 1986లో మొదలుపెట్టానండి సాగర్ గారు. అప్పుడు కాలమాన పరిస్థితులు వేరండి, అప్పుడు స్టాండర్డ్స్ ఉండేవండి. స్టార్టింగ్లో 6 నెలలు చెప్పేవాడిని సార్, అన్నీ చెప్పేవాడిని సార్, అన్నీ ఇంగ్లీష్లో సాధ్యమైనంత వరకు ఒక 60% 70% మోడల్స్ అని చెప్పేవాడిని అండి. కార్యక్రమంలో విద్యార్థుల జీవితాలు కూడా యాంత్రికమయం అయిపోయినాయి. 2001 వచ్చేనాటికి 5 నెలలు అయింది సార్ అది. 2010 వచ్చేనాటికి 4 నెలలు అయింది సార్. ఇప్పుడు ప్రస్తుతం నేను 3 నెలలు చెప్తున్నాను సార్. ఈ 3 నెలల్లో ఏ విద్యార్థిని నా దగ్గరికి పంపించినా ఆ విద్యార్థి అవ్వచ్చు, గృహిణి అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఎవరిన అవ్వచ్చు కానండి, నేను సవాల్గా చెప్తున్నానండి, 3 నెలలు నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా అన్నీ వదులుకొని ఈ పండుగలు, పబ్బాలు, అనారోగ్యాలు, అన్ని సమస్యలను ఛేదించుకొని ఒక ఆశయంతో వచ్చిన వాడికి 3 నెలల్లో మాత్రం నేను బతక నేర్చిన ఆంగ్లం మాత్రం, ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, బతక నేర్చిన ఆంగ్లం మాత్రం ఖచ్చితంగా నేర్పగలని నా గుణమే చేసి చెప్తున్నాను శేఖర్ గారు. 3 నెలలు ఖచ్చితంగా రావాలి సార్. అసలు ఎప్పుడూ బయటకు వెళ్ళనండి సాగర్ గారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు గారు పాత విద్యా సంస్థలు ఎన్నో అడిగినాయి నన్ను రమణమని, బయటకు వచ్చేప్పమని. నాకు ఎందుకంటే నా సిద్ధాంతాలు చంపుకొని వెళ్ళాను సార్. నేను డబ్బు కోసం చెప్పట్లేదండి, డబ్బు కోసం చెప్పుకొని అంటే అసలు ఈ పాటికి ఎంతో సంపాదించేవాడిని నేను. 1986 నుంచి 1993 వరకు ఉచితంగా బోధన చేశాను.
ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక బ్యాచ్కి 350 మంది ఉండేవాళ్ళు ఉచితంగా బోధనలు చేశాను 93 వరకు అప్పటికే చాలా మంది అయిపోయినాయి విద్యార్థులు తర్వాత నుంచి జనాలు కూడా దాన్ని దుర్వినియోగం చేసుకోవడంతో పరిమితమైన ఫీజుతో మొదలుపెట్టాను సరే ఇప్పుడు నేను చెప్తున్నా కదండి 3 నెలల కండి ఈ 3 నెలల్లో మాత్రం ఎవరికైనా కానండి వాడి ఆత్మస్థైర్యాన్ని ఆ వ్యక్తికి తను బతకగలిగే ఏ ఇంటర్వ్యూలు కానీ కామెడేటివ్ పరీక్షలు కానీ రాయగలిగే స్థైర్యాన్ని మాత్రం ఖచ్చితంగా ఇవ్వగలను అని వాగ్దానం మాత్రం నేను హృదయపూర్వకంగా చేస్తున్నాను సాగర్ గారు సార్ ఇప్పుడు విద్యార్థులు కాలేజీల్లో చాలా ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి బీటెక్లు చదువుతున్నారు ఎంబీఏలు చదువుతున్నారు పిల్లలు అంటే ఇంగ్లీషు విద్య అనేది ఇంగ్లీష్ మీడియం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మనం అనుకోవడం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా వాల్యుబుల్ థింగ్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఉద్యోగాలు కూడా చాలామంది కోల్పోతున్నారు ఇలా ఉద్యోగాలు కోల్పోతూనే ఉన్నారు ఇంగ్లీష్ మీద పట్టు సంపాదించుకుంటూనే ఉన్నారు కానీ ఎందుకు సార్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న కాన్సన్ట్రేషన్ ఎందుకు పెట్టడం లేదంటే ఒకటి ఇంగ్లీష్ మీద భయం అంటారా లేకపోతే సరైన కృషి పెట్టబడం అంటారా సాగర్ గారు రెండు కారణాలే ప్రప్రథమంగా నేను అర్థం చేసుకుంది చాలామంది ప్రజలలో వాళ్ళకున్న మానసిక భయమే సైకలాజికల్ ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రధాన కారణం అండి నెంబర్ 2 కూడానండి ఇంకొకటి కూడా వాస్తవం చెప్పాలి బోధకులు కూడా సరైన బోధకులు ఈరోజు సరైన ఉండలేదు సార్ పాత రోజుల్లో పాఠం చెప్పాలి పిల్లలు అభివృద్ధి చెందాలి అన్న సంకల్పం చాలామందిలో ఉండేది ఈ రోజున దురదృష్టవశాత్తు చెప్పే పాఠకులకు సరైన ప్రమాణాలు లేకపోవచ్చు లేదా ప్రమాణాలు వాళ్ళకి విద్యా ప్రమాణాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు వచ్చిన కూడా వాళ్ళని వచ్చాయని బాగా పలుకుబడగల వ్యక్తి వాడిని ఎందుకు తిట్టడం కొట్టడం విడితే ఎందుకు గొడవ పెట్టుకోవటం అని సాత్విక బుద్ధితో వాళ్ళు చెప్పాల్సిన సబ్జెక్ట్ మాత్రం చెప్పట్లేదండి ఇవి కూడా రీజనే అంటే మీరు అడిగిన రెండు కూడా కారణాలే కానీ ఎక్కువ సమస్య మాత్రం వాళ్ళ మనసులో ఏర్పడ్డ భయం కారణంగానే నేర్చుకోలేకపోతున్నారండి ఇంగ్లీష్ మీడియం మీద ఇంగ్లీష్ విద్య పైన ఇంగ్లీష్ నేర్చుకోవడం పైన భయం పోవాలి అంటే ప్రప్రథమంగా ఏ విద్యార్థి అయినా చేయాల్సిన పని ఏంటంటే ఏం చెప్తారు సార్ నేనైతే ఖచ్చితంగా అనుకోద్దని ఈ మాట చెప్తున్నందుకు నా చోసకి నమ్మను అని చెప్తాను సార్ మీరు మీ చోసంగా రమ్మని చెప్తారు ఒకవేళ మీ చోసంగా వచ్చారు అంటే ఇంగ్లీష్ అంటే భయం తనకి 10 మందితో మాట్లాడలేడు తను ఎలా మీరు మోటివేట్ చేస్తారు చెప్పండి సార్ నా జీవిత ఆశయమే ఫస్ట్ ప్రధానం ఇంగ్లీష్ కన్నా తెలుగు సబ్జెక్ట్ ఇంకోటి లేదండి సాగర్ గారు ఏమనుకోది మాట ఉంటుందికు అందుకని తెలుగు సబ్జెక్ట్ ఇంకోటి లేదు ఫస్ట్ మనిషిలో భయం పోగొట్టమే కారణం మనిషిలో భయం పోగొట్టడానికి కారణం నేను అవలంబించే విద్యా విధానం కారణం నేను ఇందానే చెప్పాను బ్లాక్ బోర్డ్ ఉండదు నోట్ సాయటం ఉండదు నేను బోధన చేస్తానండి ఆ బోధన చేసినప్పుడు అవతల వచ్చిన విద్యార్థి తప్పనిసరిగా వినాలి వినకపోతే ఊరుకో నేను పాత రోజుల్లో నేను కొట్టేవాడిని దావడం కొట్టేవాడిని లేటుగా వచ్చినా కొట్టేవాడిని చెప్పబెట్టకుండా ఎగుంటా కొట్టేవాడిని ఆన్సర్ చెప్పకపోయినా కొట్టేవాడిని నా అనుభవ రీత్యాన్ని తెలుసుకున్న సత్యం కొట్టకూడదు అన్న జ్ఞానం నాకు 20 సంవత్సరాల తర్వాత కలిగింది కొట్ట మానేశాను తర్వాత తిట్టడం మొదలుపెట్టాను తిట్టడం కూడా అంత మంచిది కాదు అని నాకు తత్వజ్ఞానం ఇప్పుడు నా వయసు 64 ఏళ్ళు ఈ వయసు వచ్చిన అది కలిగింది ఇప్పుడు చాలా మంచిగానే అన్వయ బుద్ధితోనే సమన్వయతోనే సానుకూలతోనే ఆయా విద్యార్థి మనస్తత్వానికి అనుగుణంగానే వెళ్తూ బోధన చేస్తున్నాను కానీ ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటేనండి ఎప్పుడు కూడా ఖచ్చితంగా దండన అనేది అవసరము అని నేను భావిస్తున్నాను ఓకే మరి ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇంగ్లీష్ చెప్పడంలో మీరు చాలా ఉత్తీర్ణులయ్యారు ఎంతోమందికి విద్యార్థులకు మీరు ఇచ్చారు చెప్పండి సార్ మీరు ఇంగ్లీష్ నేర్పించిన విద్యార్థులు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు ఎంతమంది ఎక్కడికి సెటిల్ అయ్యారు ఒకటండి నేను ఖచ్చితంగా ఎంతమంది చెప్పలేను కానండి ఒకటి గుణమే చేసి చెప్తున్నానండి ఈ యావత్ ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్ళిన ఎవరో విద్యార్థి ఉంటాడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక రోజు మేమంతా తిరుపతి వెళ్ళామండి 300 పాటి ఇక్కడ కొన్ని దర్శనాలు ఉంచున్నామండి నా గొంతు విని ఎక్కడో దొరకకుండా ఒక విద్యార్థి పరిగెత్తుకు వచ్చాడండి మీరు వచ్చారా సార్ అరవింద్ గారని అతను నా దగ్గర 1988లో నేర్చుకున్న విద్యార్థి తిరుపతిలో పనిచేస్తున్నాడు అతను వచ్చి మమ్మల్ని అందరినీ డైరెక్ట్గా దర్శనానికి తీసుకెళ్ళిపోయాడండి అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనే దానికంటే ఇందానే చెప్పిన విధంగా ఓనమా రాని మెకానిక్ ఏబిసిడీలు రాని విద్యార్థులు కూడా ఆంగ్ల భాష మాట్లాడుతూ ప్రపంచంలో ఒక అత్యున్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు నా లెక్క ప్రకారం
లక్ష పైగా ఉన్నారండి సాగర్ గారు. కంగ్రాట్స్ అండి. సార్ ఇప్పుడు ఈ ఆంగ్ల విద్య అని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు, గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చాలామంది ఇందని మనం అనుకుంటున్నాం, భయం ఒక పక్కన ఉంది, సాధన ఒక పక్కన ఉంది, సాధన లేకపోవడం ఒక పక్క ఒక ప్రాబ్లము, అదేవిధంగా భయం అన్నది ఒక ప్రాబ్లం. ఈ రెండు క్యాల్కులేట్ చేసుకుని, ఈ రెండు మ్యానిపులేట్ చేసుకుని ఒక విద్యార్థిని ఒక ఫ్రూట్ఫుల్గా తయారు చేయాలి, ఒక ఎక్స్ట్రాడినరీ ఇంగ్లీష్ మాట వ్యక్తిగా తయారు చేయాలంటే ఉపాధ్యాయుడు ఎంత చెప్పినప్పటికీ ఉపాధ్యాయుడు 50% చెప్తారు, మిగిలిన 50% కృషి విద్యార్థులు చేయాలి. ఈ రెండు కలిస్తేనే ఒక రికార్డ్ అయితే బయటకు వస్తుంది. ఈ రకంగా మీ పిల్లలకి ఏ రకమైన మీరు గైడెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏఎన్ స్టూడెంట్ మీద జాయిన్ అవ్వండి అనుకుందాం, వాడికి ఎంత చెప్పినా అర్థం కావడం, వాడికి ఎలా చెప్పి ఇంగ్లీష్ మీద భయం పోగొడతారు మీరు? ఇంగ్లీష్ సామెత ఉంటుంది, యూ కెన్ టేక్ ఎ హార్స్ టు ద పాండ్ బట్ యూ కెనాట్ మేక్ ఎ డ్రింక్ వాటర్ అని, గుర్రాన్ని నీటి దగ్గర తీసుకెళ్ళాం కానీ దాని చేత తాగించలేము అని మీరు చెప్పారు. అడిగిన ప్రశ్న ఖచ్చితంగా నేను ఎంత బాగా చెప్పినప్పుడు కూడా అవసరవాడి దగ్గర నుంచి అండి విద్యార్థి దగ్గర నుంచి స్పందన లేనప్పుడు మీరు మాత్రం ఏం చేయగలరు అని దరిదాపుగా మీరు అడిగిన ప్రశ్న. వాడిని బలవంత బ్రాహ్మణార్థం అని తెలుగులో సామెత ఉంటుంది, బలవంత బ్రాహ్మణార్థం అని, మెళ్ళలో దంచం వేసి గాయత్రి మంత్రం చెప్పరా బాబు అని. అదేవిధంగా వాడి చేత నయానో భయానో మాట్లాడించడానికి నేను పడే ప్రయత్నం, నేను అనుభవించే మానసిక క్షోభ ఒక నాకు ఆ కనపడని దేవుడికి తప్ప ఎవరికి తెలియదు సార్. అంటే నేను ఈ ఆంగ్ల బాధ బోధన చేయటంలో ఇప్పటికీ ఇంకా నేను చెప్పగలుగుతున్నానంటే ఖచ్చితంగా నాకు ఆత్మసంతృప్తికి మించిన బలం ఏది లేదు సార్. డబ్బులు ఆనందం లేదు సార్, కార్లు బంగ్లాలు ఆనందం లేదు సార్, కీర్తి ప్రతిష్టలో కూడా నాకు ఆనందం పోయింది సార్. ఒకప్పుడు సన్మానం చేస్తున్నారు అంటే ఎంతో ఆనందపడేవాడిని, కొన్ని వేల సన్మానాలు అని. ఒక ఆవిడ లేటెస్ట్గా భవని ఫంక్షన్ హాల్లో 2019 జూన్ 23 ఘనంగా సన్మానం చేసింది, 1 లక్ష ఖర్చు పెట్టి. ఇక్కడ అవతల వాడి చేత బలవంతంగా సరే చేయించగల ఓర్పు నైపుణ్యత నాకు మాత్రం వచ్చిందని ఖండపదంగా ఘంటాపదంగా చెప్పగలను సాగర్ గారు. సార్ అరవింద్ గారు, ఇప్పటివరకు మనం తెలుగులో మనం మాట్లాడాం, ఆ తెలుగులో విద్యార్థులు కూడా చెప్పారు. నౌ విల్ టేక్ వన్ స్టెప్ వై బికాస్ యు ఆర్ ద వన్ ఫ్యాకల్టీ అబౌట్ అరవింద. అరవింద వాట్ యు నేమ్ గేన్ హియర్, అరవింద ఇస్ నాట్ ఏ ఆర్డినరీ నేమ్, ఇస్ ఎ బ్రాండ్ టుడే. అరవింద ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ మీన్స్ ఇట్స్ ఎ బ్రాండ్. సో టెల్ మీ సార్, వాట్స్ ద ప్రికాషన్స్ యూ టుక్ టు కేమ్ దిస్ పొజిషన్? హౌ మచ్ ఎఫర్ట్ యూ పుట్ టు రీచ్ దిస్ పొజిషన్? మీన్స్ వాట్ యూ సే టు అవర్ వ్యూయర్స్? ఇప్పుడు ప్రథమంగా భగవంతుడికి నమస్కారం అండి. గీతలో శ్లోకం ఒకటి ఉంది, త్రివిధ భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ, సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. అంటే జీవులకు ఒకళ్ళ శ్రద్ధ పూర్వజన్మ వాసన బలం వల్ల లభ్యము, అది సాత్వికము రాజసము తామసము అని 3 విధములుగా ఉన్నవి నా తాత్పర్యం. నేను అనుకుంటున్నాను సాగర్ గారు, భగవంతుడి కృప అనుకుంటున్నానండి. నా జన్మలో నేను అనుకుంటా ఏం పాపం చేశానో పుణ్యం చేశానో నాకు తెలియదు. అంతర్జాతీయ స్థాయి కామెంటేటర్ అవ్వలేకపోయినాను, ఎంత బాధపడ్డానో, ఎన్నిసార్లు ఒంటరిగా కూర్చొని దుఃఖించానో నాకు ఒక్కడికే తెలుసు. బ్యాంకులో అత్యున్నత స్థాయి ఒక ఎగ్జిక్యూటివ్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయినాను, ఎంతగా బాధపడ్డానో నేనే అనుభవించాను ఆ బాధని. కానీ ఈ రోజున ఈ ఆంగ్ల బోధన అనేది ఖచ్చితంగా భగవంతుడు నాకు ఇచ్చిన కృపా వరము అనుకుంటున్నాను సార్. దీని వెనకాల కూడా కొంత కృషి ఉంది సాగర్ గారు. అదేం కృషి అంటే, నేను ఇందాకనే చెప్పాను మీకు, మేము బాల్యంలో మా సామాన్య కుటుంబం నుంచి వచ్చామని, నా క్రికెట్ పిచ్చి ఈ క్రికెట్ కామెంటరీ వినడానికి వెనుకొండలో ఉన్నప్పుడు 1959 నేను పుట్టానండి, 1959 వెనుకొండ అని గుంటూరు జిల్లాలో గ్రామంలోకి వచ్చాం. మా ఇంటి పక్కన ఆఫీసర్స్ క్లబ్ అని ఒకటి ఉండేది, ఆ క్లబ్లో రేడియో ఉండేది, ఆ రేడియోలో కామెంటరీ వచ్చేది. ఆ రేడియోలో మామూలుగా టెన్నిస్ ఆడుకునేవాళ్ళు, కార్డ్స్ ఆడుకుంటుండేవాళ్ళు జనాలు, రాత్రి వరకు ప్యాకాట్ ఆడుకునేవాళ్ళు. వీళ్ళ తాళాలు తీసుకోవడం కోసం రాత్రి 1 గంట వరకు కూడా వాళ్ళు కార్డ్స్ ఆడుకుంటూ ఉంటుంటే
వాళ్ళు కార్డ్ సావగొట్టి తాళాలు వేసి ఇప్పుడెళ్తారు మెలుకుతూ ఉండి రాత్రి 1 గంటకి వాళ్ళ దగ్గర తాళాలు తీసుకుని పొద్దునే 4 గంటకి వెళ్ళి రేడియో కామెంటరీ వినేవాడిని రేడియో ఆస్ట్రేలియా నుంచి ఈ రేడియో కామెంటరీ వినడం ద్వారా నాకు కొంత ఆంగ్ల భాష అవగాహన వచ్చిందండి ఖచ్చితంగా అంతే కాకుండా ఆ రోజుల్లో 1970ల రోజులు చెప్తున్నాను బీబీసీ ఇంగ్లీష్ క్విజ్ అనే బీబీసీ రేడియో స్టేషన్లో అర్ధరాత్రి 1 గంటకు వచ్చేదండి మన కాలమానం ప్రకారం ఆ అర్ధరాత్రి 1 గంటకు మెలుకుతూ ఉండి 1 గంట నుంచి 2 వరకు నేను ఆ ఇంగ్లీష్ క్విజ్ వినేవాడినండి దాని ద్వారా కూడా కొంత నేను ఆంగ్ల భాష నేర్చుకోగలిగాను ఇంకా ఖచ్చితంగా నేను చదివిన చదువుకి నా క్వాలిఫికేషన్కి కేవలం నా స్వయం ఆసక్తి నాకు కొంత ఆంగ్ల పరిజ్ఞానాన్ని నేర్పించిందని గంటపదంగా మీకు చెప్తున్నానండి సాగర్ గారు సార్ మరి చాలా చక్కటి సందేశాన్ని అయితే మాకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది పిల్లల్లో కూడా చాలామంది వ్యూవర్స్ వస్తున్నారు మరి ఫైనల్గా ఆంగ్లంపై ఆంగ్లంపై ఉన్న అంటే మీరు అన్నీ చెప్పుకొస్తున్నారు మా మీ నుంచి మాకు కావాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ మీ దగ్గర రావాలి అంటే మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర నుంచి రావాలి ఇన్ని కాలేజెస్ ఉండగా ఇంతమంది ఉపాధ్యాయులు ఉండగా మీ దగ్గరికి ఎందుకు రావాలి మీ దగ్గరికి వస్తే ఎటువంటి ఏ రకమైన లబ్ధి పిల్లలకు చేకూరుతుందని చెప్తే మీరు ఏం చెప్తారు పిల్లల కోసం సార్ నేను నా దగ్గరికి రావాలని ఇప్పుడు ఎవరికి చెప్పను సార్ అది పొరపాటు కూడా అవుతుంది కొంచెం అహం కూడా అవుతుంది కానీ ఒకటి మాత్రం చెప్పగలను నా దగ్గరికి మీరు పంపించండి తల్లిదండ్రులారా పెద్దలారా విద్యార్థులారా ఎవరైనా గృహిణులారా ఎవరైనా కానండి నా దగ్గర ఖచ్చితంగా రండి ఖచ్చితంగా సమయ పాలన పాటించండి సమస్యలు ఎదుర్కోండి ఒక ఆశయంతో రండి అంటే ఒక సంకల్పంతో రండి ఒక 3 నెలలు రండి ఈ 3 నెలలు అయిన తర్వాత మీరు ఆశించిన స్థాయి మీకు ఆంగ్ల భాష కనుక రాకపోతే మీరు ఏ దండన విధించినా ఈ సమాజం ఏ దండన విధించినా ఆ దండను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉంటానండి శేఖర్ గారు ఇది అహంతో చెప్తున్న మాట కాదు నా దగ్గరికి రమ్మని ఎప్పుడు చెప్పను సార్ ఇది మళ్ళీ చెప్తున్నాను నా దగ్గరికి రండి ఒక 3 నెలలు రండి ఖచ్చితంగా నిజాయితీగా రండి చిత్తశుద్ధిగా రండి ఒక నేర్చుకోవాలన్న తపనతో రండి కష్టపడండి నేను చెప్పిన సబ్జెక్ట్ మీకు అర్థం కాకపోతే అడగండి ఇంటికెళ్ళి ఒక మాట చూసుకోండి చాలు నేనే నోట్స్లు చెప్పను బట్టీలు పట్టిస్తాను నేను చెప్పే సబ్జెక్ట్ మీరు వినండి ఇంటికెళ్ళి ఒక మాట చెప్పిన సబ్జెక్ట్ రిఫర్ చేసుకోండి ఏమైనా డౌట్స్ కనుక వస్తే నన్ను అడగండి మీకు 3 నెలల్లో కనుక రాకపోతే సమాజంలో నిర్దేశిస్తానని అడగండి ఏం చేశాను నేను దానికి సమర్థిస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఒక ఉన్నతమైన విద్యావంతులు ఆంగ్ల విద్యపై పటిష్టమైన పట్టున్న వ్యక్తితో మాట్లాడడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఖచ్చితంగా మా వ్యూవర్స్ కూడా చూశారు ప్రజలను కూడా చూశారు మీ విద్యార్థులు ఎక్కడున్నా సరే మీరే చెప్పారు రాష్ట్రవంతన విద్యార్థులు ఉన్నారు ఎక్కడికైనా సరే నా విద్యార్థులు అంటూ ఉంటారని చెప్పి చాలా గర్వంగా చెప్పారు ఎందుకంటే మీరు ఎంతో కృషితో కష్టపడి పైకి వచ్చినారు కాబట్టి మీకు ఆ ధీమా ఉండడం సహజం మీ దగ్గర పిల్లలు వస్తే కూడా ఎలా తయారవుతారు ఎందుకంటే చాలా బ్రాండ్ అరవింద స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మేము చూస్తున్నాం ఫ్లెక్సీల ద్వారా కానీ లేకపోతే పేదగా చూస్తున్నాం మీ విలువైన సమయానికి మా 90s కోసం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటే సెలవు సార్ సార్ నమస్కారం అండి ఒకసారి మళ్ళీ ఆఖరికి ఒక మాట చెప్తున్నానండి సాగర్ గారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎంతకాలం బతుకుంటున్నానో తెలియదండి నా ఆశయం నేను బతుకున్నంతకాలం ఇంగ్లీష్ చెప్తూనే ఉండాలని ఆ ఇంగ్లీష్ చెప్తున్నంతకాలం మాత్రమే బతుకుండాలని నా ఆశయాన్ని లక్ష్యాన్ని ఆ భగవంతుడు నెరవేరుస్తాడని మరొకసారి నేను సమాజానికి చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే సమాజంలో నేను అబ్జర్వ్ చేసిన సాధన అంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను జనాలందరూ అరవింద్ గారి దగ్గరికి వెళ్తే ఇంగ్లీష్ ఖచ్చితంగా వస్తుంది కానీ వెళ్ళలేవు వెళ్ళలేవు వెళ్ళలేవని మానసికంగా జనాలు భయపడుతున్నారండి ఈ రుగ్మకతాన్ని మాత్రం ఖచ్చితంగా మానుకోమని నిజాయితీగా చిత్తశుద్ధిగా రమ్మనమని నాలో ఇంకా చావ మిగులుందని నేను మీరు నేర్చుకునే ఆంగ్లం బట్టే నేను ఎక్కువ కాలం బతుకుంటానని అసలు నా బలం నా శక్తి నా ఆరోగ్యం నా సర్వం కూడా సమాజం నా దగ్గర నుంచి బాగా నేర్చుకుని మరింత ఉన్నతలోకి రావాలని కాబట్టి ఈ మానసిక భయాన్ని ఈ అరవింద్ గారి దగ్గరికి వెళ్తే మో కష్టపడాల్సి వస్తుంది ఏమన్న భయాన్ని లేనిపోని భయాన్ని పోగొట్టుకొని ఖచ్చితంగా నిజాయితీగా వచ్చి మీరు బాగా నేర్చుకొని మీ ద్వారా సమాజానికి దేశానికి అమూల్యమైన పేరు ప్రతిష్టలు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా
కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సాగర్ గారు. మరి చూశారు కదా ఇప్పటివరకు అరవింద స్పోకెన్ ఇంగ్లీష్ అధినేత అరవింద్ గారు మనతో పాటు ఈ గెస్ట్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే వారి తుది శ్వాస వరకు ప్రజలకు ఏదో మంచి చేయాలని ప్రజా సంక్షేమం కోసం వారి వంతు కృషి చేయాలని వారి మాటలు అర్థమవుతుంది. ఆంగ్ల విద్యపై ఎవరు భయపడొద్దని మీ యొక్క సాధన ద్వారా ఆంగ్ల విద్యను అలవకుండా నేర్చుకోవచ్చని ఆయన చెప్పడం జరిగింది. మరి చూశారు కదా ఇది అరవింద స్పోకెన్ ఇంగ్లీష్ అధినేత అరవింద గారి యొక్క మాటలు. మరొక గెస్ట్ తో మరొక గెస్ట్ గారితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.